బావా, నా లవర్ నన్ను కొట్టేలా చేసావు, ఎప్పుడు తన నన్ను హత్తుకునేలా చేస్తావు? అందుకే నిన్ను ఎలక్ట్రికల్ ట్రైన్ లో దుబ్బాడకు తీసుకువెళ్తున్నా. ఏయ్ yes yes ఏయ్ నార్మల్ గా ఉండు. ఇంతకీ నీ ప్లాన్ ఏంట్రా? డైలీ క్వార్టర్ కొట్టేవాడు ఇంట్లో డబ్బులు ఇవ్వకపోతే బావిలో దూకుతానని బెదిరిస్తాడు. అదే పద్ధతిలో నీ లవర్ ని బెదిరించి దాల్లోకి తీసుకొద్దాం. అర్థం కాలేదే. నీకు అర్థమై ఉంటే షాక్ అయి ఉండేవాణ్ణి. నీకు అర్థం కాలేదు కదా? అయితే ఈ ప్లాన్ సక్సెస్. ఆ నీ లవర్ కే స్టేషన్ వచ్చేసింది. నేను చెప్పింది మాత్రం చెయ్యి. ఓకే. మరచిపోను తొంభై రోజులు నువ్వు నన్ను పడికాపులు కాయించిన కారణాన్ని ఎప్పుడు తలుచుకున్నా నా గుండె ముక్కలవుతుందే ప్రేయసి. నా నయనతారా కళలు నాశనమైపోయినా నువ్వు నా మొహాన కాండ్రించి కాండ్రించి ఊసింది. అలాగే ఉంది, అలాగే ఉంది, అలాగే ఉంది. పర్వాలేదు, తుడుచుకోండి. ఎప్పుడు చెప్పిన మాట వినిచావెందుకురా? హలో, నమ్మకండి, ఎక్స్క్యూజ్ మీ. ఇంత జరిగిన తర్వాత కూడా నా ఫ్రెండ్ని లవ్ చేయకపోతే రన్నింగ్ ట్రైన్ నుంచి దూకి చస్తాడు. లవ్ లో పడ్డవాడిని చూసుంటారు, కానీ లవ్ కోసం ట్రైన్ నుంచి కింద పడ్డవాడిని చూసారా? ఇప్పుడు లైవ్ గా చూడబోతున్నారు. మామా, ఏంట్రా నీ ప్లాన్ ఇంత చీప్ గా ఉంది? ఒక లిమిట్ దాటాక వచ్చే లవ్ చీప్ గానే ఉంటుందిరా. ఆ చీప్ లవ్ కి చీప్ ప్లానే వర్కౌట్ అవుతుంది. ఓకే ఓకే, బాయ్ బాయ్ బావా. కమ్ ఆన్. ఏంట్రా? ఏం లేదు, తనతో చివరిగా ఒక మాట. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్ ఐశ్వర్య. ఇలాంటి ఒక ఎమోషనల్ కుర్రాన్ని మీ లైఫ్ లో మిస్ అవ్వబోతున్నారా? లవ్ ఫెయిల్యూర్ తర్వాత మీరు గెడ్డం కూడా పెంచలేరండి. బాగా ఆలోచన చూసుకోండి. ఓకే, 11వ రోజు తద్దినానికి వచ్చి మీరిద్దరూ పీకల వరకు బాగా బిర్యానీ తినండి. మామా, ఇప్పుడు నేను చెప్పినట్టు వింటారా లేదా? లవ్ చేస్తున్నానని చెప్పు, వింటాను. ముందు దూకునని ప్రామిస్ చేయండి మీరు. ఓకే, మదర్ ప్రామిస్. ఎస్. చూసావా ఎలా దొరికిందో? బాగా వర్కౌట్ అయింది. ఇంకేముంది, పప్పన్నమే. నేను ఇచ్చే ఐడియాలు అలాగే ఉంటాయి. రెడీ రెడీ రెడీ, ఇప్పుడు దూకితే వర్కౌట్ అవుతుంది. రండి అభిమన్యు గారు, రండి. ఎందుకంటే అక్కడ నుంచి దూకితే చిన్న చిన్న గాయాలతో ఎస్కేప్ అయిపోతారు. కానీ నెక్స్ట్ ఒక బ్రిడ్జ్ వస్తోంది, అక్కడ నుంచి మీరు దూకితే కన్ఫర్మ్ పోస్ట్ మార్టమే. ప్లాన్ ఎలా ఉంది? వాట్ ఏ క్రిమినల్ బ్రెయిన్. ఏయ్, ఐశ్వర్య అని పేరు పెట్టుకుంటే పెద్ద ఐశ్వర్య పచ్చనని ఫీలింగ్. రేయ్ రేయ్, ఉండరా. ఏదో యావరేజ్ సెటప్ లో ఉన్నావు కదా అని పెళ్లి చేసుకొని నీకు ఒక లైఫ్ ఇద్దాం అనుకుంటే ఒక మంచి ఛాన్స్ ని మిస్ చేసుకుంటున్నావు. ఛాన్స్ మిస్ చేసుకుంటున్నానా? వాట్ ది హెల్? ఏంటి హెల్లు బెల్లు? ఇలా చూడు, ఇన్నాళ్ళు నేను నచ్చలేదని నువ్వే నన్ను రిజెక్ట్ చేసావు. ఇప్పుడు నేను నిన్ను రిజెక్ట్ చేస్తున్నాను. నువ్వు నాకు అస్సలు నచ్చలేదే. ఐ హేట్ యు సో మచ్. ఏయ్, తన నువ్వు రిజెక్ట్ చేస్తున్నావా? తెలిసే చేస్తున్నావా? మరేంటి బావా, మన రెండు రాష్ట్రాల్లో ఇది తప్ప ఇంకో అందగత్తే లేదా? ఈ ఐశ్వర్య లేకపోతే ఇంకో దీపికరా? దీపిక కూడా లేకుంటే రకుల్ ప్రీత్ సింగ్, కాజల్, తమన్నా చాలా మంది ఉన్నారు రా, ఎవరో ఒకరు పొరా. రేయ్, వాడు బాగా కోపంలో ఉన్నాడు, ఒక మంచి కాఫీ తాగితే సెట్ అయిపోతాడు. రేయ్ రేయ్, ఆగరా. నువ్వు ఇలా రెండు ముక్కల్లో అంతా తేల్చేస్తే మీ నాన్న కళ ఎలా నెరవేరుస్తావు? తనకంటే అందమైన అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుని చూపిస్తాను. అందుకు ఎన్నేళ్లు పట్టినా పర్వాలేదు. నీకు పుట్టబోయే బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను. కన్నీరే కవి గిలింది, కన్నీరే.